వెల్కమ్ టు మైరా జీవన్. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఎర్లీ సైన్స్ ఆఫ్ హెచ్ఐవి గురించి తెలుసుకుందాం. ఈ ఎర్లీ సైన్స్ ఆఫ్ హెచ్ఐవి అంటే ఎలా హెచ్ఐవిని ఫస్ట్ స్టేజ్లో గుర్తుపట్టాలి అనే విషయాలు మనకి తెలియజేయడానికి డాక్టర్ మధు వారణాసి గారు ప్రముఖ వైద్య నిపుణులు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, ఎర్లీ సైన్స్ ఆఫ్ హెచ్ఐవి, హెచ్ఐవిని ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడే ఎలా గుర్తుపట్టాలి? హెచ్ఐవి అంటే కూడా మీకు ఒక రకంగా చెప్పాలంటే భయంకరమైన సమస్య. ఎందుకంటే హెచ్ఐవి వచ్చింది అంటే ఇంకా పేషెంట్ ఆల్మోస్ట్ అలవాటు కొలాప్స్డ్ స్టేట్లోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే భయపడిపోతారు, అంటే ఒక రకమైన భయం పట్టేస్తుంది, ఇంకా మా లైఫ్ ఇక్కడతో ఆగిపోయింది అనేది. ఎందుకంటే మనం అనుకున్నది ఈజీ కాదు, చెప్పడం ఈజీనే కానీ పేషెంట్ ఎంత బాధపడతారనేది మనం ప్రాక్టికల్గా చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే అలాంటి పేషెంట్స్ వాళ్ళ ఇంకా మా ఫ్యామిలీకి మేము పనికిరాము, మా లైఫ్ ఇంకేం లేదు, మా పిల్లలు ఎలా అయిపోతారు, నా భార్య ఏమైపోతుంది, పెళ్ళి కాని వాళ్ళైతే ఇంక మేము పెళ్ళి కూడా చేసుకోవడానికి లేదు కదా, ఇంక మా జీవితం అంతా ఇంతే కదా అనే ఆలోచనలో ఉంటారు. ఏమైనప్పటికీ మనకి ఏంటంటే వచ్చిన దానికి ఇంక బాధపడినా ప్రయోజనం లేదు. మనం ఆలోచించాల్సింది ఏంటంటే వచ్చిన తర్వాత ఎలా లీడ్ చేయాలి, ఎంతవరకు బతకగలగాలి, నా ఫ్యామిలీకి నేను ఎంతవరకు ప్రొటెక్ట్ చేయగలుగుతాను, అంటే నా వల్ల నా ఫ్యామిలీ డిస్టర్బెన్స్ కాకుండా నా బాధ్యతలు తీర్చుకోగలుగుతానా అనేది ఆలోచించాలి. ఎందుకంటే మీకు చాలామంది పేషెంట్స్ భయపడేది అదే ఉంటుంది మీకు, అంటే నేను చనిపోతే నా ఫ్యామిలీ ఎలా, నా పిల్లలు ఎలా అని. ఇక్కడ మీకు చనిపోకుండా మనం కాపాడగలగాలి, అది ఇంపార్టెంట్ మీకు. అందువల్ల పేషెంట్స్కి ఎప్పుడూ కూడా హెచ్ఐవి వచ్చినంత మాత్రాన పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. అది కూడా ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ అంతే. వచ్చిన దానికి అది మీరు చేసిన తప్పిదం కావచ్చు, మీకు తెలియకుండా చేసిన తప్పు కావచ్చు, మీకు అనుకోని పరిస్థితిలో అది అటాక్ అయ్యిండొచ్చు. అంటే అది మన వల్లనే, ఇప్పుడు మీరు చేసిన తప్పు అనుకుంటే అది మీరే బాధ్యతలు కాబట్టి బాధ్యత తీసుకోవాలి తప్పదు. నాకు యాక్సిడెంట్గా వచ్చింది, నేనేమీ చేయలేదు డాక్టర్ గారు అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి అలా వచ్చినప్పుడు వాళ్ళు దురదృష్టం, అది ఏమి చేయలేదు. ఎందుకంటే ఒక మొన్న డెలివరీ అయినప్పుడు కూడా లేదు నా భార్యకు, డెలివరీ అయిన తర్వాత వచ్చిందంటే అది యాక్సిడెంట్గా జరిగింది, ఆమె తప్పు కూడా కాదు. కాబట్టి అలాంటప్పుడు మనకు వచ్చిందని మనం ఏం చేయాలి? కానీ ఏ పేషెంట్స్ అని ఏమవుతుందంటే హెచ్ఐవి పేషెంట్కి ఎప్పుడూ కూడా చాలా చేతిలో CD4 కౌంట్ డౌన్ అయిన తర్వాత కానీ తెలియట్లేదు. అంటే మీకు థర్డ్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత గుర్తుపడుతున్నారు, మూడో స్టేజ్లో మందిరికి వస్తున్నారు. అంటే CD4 ఒకటి 200, 150, 130 పడిపోయిన తర్వాత వస్తున్నారు మీకు. అంటే దీని అర్థం ఏంటి, ఆల్మోస్ట్ అది దగ్గరికి వచ్చారు, లైఫ్ ఇంకా అయిపోతుంది అని దగ్గరికి వస్తున్నారు వాళ్ళు. ఆ టైంలో మందిరికి వస్తున్నారు మీకు. అంటే మీకు ఇక్కడ ఏమైందంటే పేషెంట్కి అవేర్నెస్ లేకపోవడం కావచ్చు, సరైన డాక్టర్ని అప్రోచ్ కాకపోవడం కావచ్చు, సరైన ట్రీట్మెంట్ తీసుకోకపోవడం కావచ్చు. ఈ మూడు జరుగుతాయి మీకు. ఎందుకంటే మీకు ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం సార్, మేము వాడుతున్నాం, అయినా మాకు కౌంట్ పెరగలేదు అన్నవాళ్ళు ఉన్నారు, ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు ఉన్నారు, మేము అన్ని చోట్ల తిరగం చూడండి డాక్టర్ లేదు డాక్టర్ గారు, స్టిల్ సేమ్ ప్రాబ్లమ్ వీఆర్ ఫేసింగ్ అనేవాళ్ళు ఉన్నారు మీరు. బట్ ఇక్కడ ఏంటంటే ఏదైనా సరే ప్రాబ్లం ప్రివేల్ అవుతున్నప్పుడు మీకు మనం ఏం చేయాలి, దానికి సొల్యూషన్ చూడాలి. అందువల్ల మీకు ఏదంటే ఏ పేషెంట్ అయినా సరే ముందు గుర్తుపట్టగలగాలి, ఇంపార్టెంట్ అవేర్నెస్. ఎందుకంటున్నానంటే హెచ్ఐవి సిమ్టమ్స్ గుర్తుపట్టుకోవాలి ఫస్ట్. చాలామంది ఆ ఒక్క మిస్టేక్ చేయడం వల్ల థర్డ్ స్టేజ్కి వెళ్ళిపోతున్నారు మీకు. అందువల్ల మీకు మీరు అన్నట్టు ఎర్లీ స్టేజెస్ అడిగారు మీకు, ఎర్లీ సిమ్టమ్స్ ఏం కనిపిస్తాయి డాక్టర్ గారని. ఏ పేషెంట్ అయినా అనుకోకుండా అన్ప్రొటెక్టెడ్ సెక్సువల్ ఇంటర్కోర్స్ ఉన్నా, అనుకోకుండా సెక్సువల్ ఎక్స్పోజ్ అయినా, లేదు ఎప్పుడైనా బ్లడ్ డొనేషన్లు కానీ బ్లడ్ తీసుకోవడం జరిగినా, లేదు అనుకోకుండా ఏదైనా టాటూ మాస్ వల్ల జరిగినా, లేదు అనుకోకుండా సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఎక్కడైనా బయట నుంచి వచ్చినా కూడా మీకు పేషెంట్లో 40 to 72 hours లోపల కొన్ని సింప్టమ్స్ కనిపిస్తాయి. కామనెస్ట్ సింప్టమ్స్ మనం ఐడెంటిఫై చేయాలి. ఎందుకంటే మీకు చాలా పేషెంట్ తెలియని విషయం అది. సో ఏ పేషెంట్ ఎలా ఎక్స్పోజ్ అయ్యాడు అనుకున్నప్పుడు పేషెంట్ కండిషన్లో ఫస్ట్ సిమ్టమ్ ఫీవర్ కనిపిస్తుంది. ఆ ఫీవర్ మీకు 24 to 48 hours ఉండేదానికి ఛాన్స్ ఉంటుంది. ఆ 24 to 48 hours పేషెంట్ ఏమనుకుంటాడు, ఏదో ఫ్లూ వచ్చింది నాకు, ఏదో పారాసిటమాల్ వేసుకున్నాను తగ్గిపోయింది అనుకుంటారు. ఈ ఫీవర్ ఈ 1 week రికరెంట్గా కనిపిస్తూ ఉంది, ఫ్రీక్వెంట్గా పేషెంట్ సఫర్ అవుతున్నా అంటే అది పాజిటివ్ సైన్. పేషెంట్కి ఫీవర్ రావడం అనేది పాజిటివ్ సైన్, అంటే నీ ఇమ్యూనిటీ ఇంకా బాగా పనిచేస్తూ ఉంది కాబట్టి నీ బాడీ యాక్సెప్ట్ చేయకుండా బయటకు తోసేస్తూ ఉంది దాన్ని. ఫీవర్ మేనిఫెస్ట్ చేసేసింది మీకు, అంటే ఫీవర్ ఎగ్జిబిట్ చేస్తుంది. అంటే దాని అర్థం ఏంటి, నువ్వు ఇంకా స్ట్రాంగ్గా ఉన్నావు, నీకు ఈ సిమ్టమ్ కనిపిస్తా ఉందని చెప్తుంది. అది మీకు పాజిటివ్ సైన్ కిందకి తీసుకోవాలి. అలాంటి సిమ్టమ్ కనిపించినప్పుడు కూడా పేషెంట్ సస్పెక్ట్ చేయాలి, అంటే నేను చేసిన మిస్టేక్ 2 days ముందు జరిగింది కదా, ఏమైనా హెచ్ఐవి ఉందా అనేది నెంబర్ 2 చూసుకోవాలి. నెంబర్ 2 బాడీ పెయిన్స్. ఈ పేషెంట్లో బాడీ పెయిన్స్ వస్తాయి మీకు, జాయింట్ పెయిన్స్ వస్తాయి, నొప్పులు వస్తాయి, ఒక పచ్చిగా అయిపోతుంది. పేషెంట్కి ఎలా అనిపిస్తుంది, నా ఒళ్ళంతా పచ్చిగా ఉంది డాక్టర్ గారు, బాడీ పెయిన్స్ అనేది జస్ట్ 2 days నుంచి ఇలా సఫర్ అవుతున్నాను, నాకు ఎందుకు నాకు అర్థం కావడం లేదంటాడు. ఈ పేషెంట్ హిస్టరీ మనం ముందుకెళ్ళాలి, ఎక్కడైనా వెళ్ళావా, ఏమైనా చేసావా అంటే అప్పుడు ఆ పేషెంట్ చెప్పగలుగుతాడు, అవును సార్ ఎన్ని మిస్టేక్ అయింది. ఆ ఒక్క సిమ్టమ్ కూడా గుర్తుపెట్టుకోవాలి హెచ్ఐవి పేషెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుందనేది. థర్డ్ సైడ్ సోర్ త్రోట్ ఉంటుంది, గొంతు నొప్పి, మింగడానికి నొప్పి అంటాడు.
వాటర్ తాగినా నొప్పి అంటుంటాడు, ఏమైనా అన్నం తింటుంటే నాకు నొప్పిగా ఉందనుకుంటాడు, థ్రోట్ ఇన్ఫెక్షన్ అయినా వచ్చిందేమో అనుకున్న పేషెంట్ కూడా మిస్గైడ్ అయిపోతాడు ఇక్కడ. అంటే అది కాదేమో, ఇలాంటి థ్రోట్ పెయిన్ కూడా ఫ్రీక్వెంట్గా రికరెంట్గా 1 వీక్లో కనిపిస్తూ ఉందంటే మాత్రం తప్పనిసరిగా హెచ్ఐవి అవేరేషన్ చేసుకోవాలి. అంటే ఇవన్నీ కూడా ఎవరికి ఎక్స్పోజర్ అయిన వాళ్ళకు. కామన్ మ్యాన్కి భయపడాల్సిన, కామన్ మ్యాన్ సౌత్ రోడ్ వచ్చి నాకు హెచ్ఐవి వచ్చిందని పరిగెత్తాల్సిన అవసరం లేదు మీకు. అంటే ఆల్రెడీ ప్రీవియస్ హిస్టరీలో డౌట్ ఉన్న పేషెంట్ ఇవన్నీ కూడా, అంటే వెళ్ళిన పేషెంట్ గుర్తుపెట్టుకోవాల్సి ఇస్తున్నాం. దాంతోపాటు ఆ 1 వీక్ 10 డేస్లో కూడా పేషెంట్ ఏమనిపిస్తుంది, ఇచ్చింగ్ వస్తూ ఉంటుంది బాడీ పెయిన్. ఇచ్చింగ్ సిమ్టమ్ చాలా కనిపిస్తుంది, దురద రావడం, దద్దులు రాకపోవడం, స్కిన్ డ్రైనెస్ అయిపోయి గోకుతూ ఉండడం, ఇవన్నీ కూడా కనిపిస్తుంటాయి. అలాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉంటే కూడా ఆ హిస్టరీ ఉంటే మాత్రం దాన్ని ఎవాల్యుయేట్ చేసుకోవాలి. అది కూడా చాలా ఇంపార్టెంట్, మీకు అది చూసుకోవాలి మేజర్గా. దాంతోపాటు పేషెంట్కి ఎప్పుడు కూడా మీకు ఏం చెప్పేస్తుంటే, మీ జాయింట్ పెయిన్స్తో పాటు కూడా అన్ఎక్స్ప్లెయిన్డ్ డయోరియా, అంటే మోషన్స్ అవుతాయి పేషెంట్కి. ఆ మోషన్స్ అయినప్పుడు మీకు మోషన్స్ కంట్రోల్ కావడం లేదు డాక్టర్ గారు, ఎందుకు నాకు 2 సార్లు మోషన్ ఫ్రీక్వెంట్గా 2-3 రోజులకు ఒకసారి మోషన్స్ అవుతున్నాయి, ఏమైనా ప్రాబ్లం వస్తూ ఉందనుకున్నప్పుడు మాత్రం ఈ పేషెంట్ ప్రీవియస్ హిస్టరీ మళ్ళీ చూసుకోవాలి. అంటే అలాంటివి ఏమైనా ఈ పేషెంట్లో కనిపిస్తున్నాయని కూడా చూసుకోవాలి మీకు. అంటే జనరల్గా మనకి ఇవన్నీ కూడా వస్తాయి. అదే పేషెంట్ కూడా ఈ 1 వీక్ నుంచి నాకు నాజియా వస్తూ ఉంది, వామిటింగ్ సెన్సేషన్ వస్తూ ఉంది, ఆకలి కావడం లేదు, ఏదో వామిటింగ్ సెన్సేషన్ ఎక్కువగా ఉంది అని కూడా చెప్తారు. ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు అది జనరల్ సిమ్టమే కదా అని మనం పట్టించుకోకుండా పోతే ఇలాంటి ఎక్స్పోజ్ అయిన పేషెంట్ తప్పనిసరిగా హెచ్ఐవికి ఎక్స్పోజర్ ఉంటుందేమో చూసుకోవాలి, అంటే సస్పెక్ట్ చేయాలి అక్కడ మీకు. అది కూడా చాలా ఇంపార్టెంట్. దీనితో పాటు పేషెంట్లో ఒక రకమైన డిప్రెషన్ డెవలప్ అవుతుంది, అంటే ఒక రకమైన మానసిక అశాంతి వచ్చేస్తుంది. అలాంటి ఎమోషనల్ డిస్టర్బెన్స్ ఏమైనా జరుగుతున్నాయా అనేది కూడా మనం చూసుకోవాలి. అలాంటివి ఏమైనా ఉన్నప్పుడు ప్రీవియస్ హిస్టరీ మళ్ళీ వెతకాలి మనం, హెచ్ఐవి హిస్టరీ ఉందనేది. దాంతోపాటు పేషెంట్ వెయిట్ లాస్ ఏమైనా అవుతున్నాడు కూడా చూసుకోవాలి, ఈ 1 వీక్లో ఏమైనా చేంజెస్ వస్తున్నాయనేది, అది కూడా మీకు పేషెంట్లో కనిపిస్తుంది మీకు. అంటే ఇవన్నీ కూడా మీకు ఏమైనాయంటే జనరల్గా పేషెంట్లో హెడ్ఏక్ కావచ్చు, సో త్రోట్ కావచ్చు, వామిటింగ్ సెన్సేషన్ కావచ్చు, బాడీ పెయిన్స్ కావచ్చు, ఫీవర్ కావచ్చు, డల్నెస్ కావచ్చు, టైర్డ్నెస్ కావచ్చు, జాయింట్ పెయిన్స్ కావచ్చు, ఫెటిక్ కావచ్చు, ఇవి చూడడానికి అన్నీ కూడా ఫ్లో సిమ్టమ్స్ మీకు. అంత మామూలుగా ఫీవర్ వస్తే కనిపించే సిమ్టమ్స్ ఇవన్నీ కూడా. కానీ ఫీవర్ అని నెగ్లెక్ట్ చేయకుండా అలాంటివి ఏమైనా ఉన్నాయంటే మనం తప్పనిసరిగా స్క్రీనింగ్ చేయించుకోవాలి. ఎందుకంటే మీకు పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్ అని ఒకటి ఉంటుంది మీకు, పీఈపీ ట్రీట్మెంట్ అంటారు. జనరల్గా అలోపతి వాళ్ళు ఇస్తుంటారు దాన్ని పీఈపీ ట్రీట్మెంట్. ఈ 72 అవర్స్ లోపల ఎప్పుడైనా ఎక్స్పోజ్ అయిన లోపల 48 అవర్స్, ఈ 42-72 అవర్స్లో పేషెంట్ ఎక్స్పోజ్ అయింటే కదా తప్పనిసరిగా ఏదైనా అలోపతి డాక్టర్ కూడా అప్రోచ్ అయితే కదా ఆ హెచ్ఐవిని మేనేజ్ చేసే ఛాన్స్ చాలా ఉంటుంది. అంటే హోమియోపతి కూడా పీఈపీ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు, బట్ మీకు ఏంటంటే ఫస్ట్ అలోపతి డాక్టర్ చూసేసిన తర్వాత ఆటోమేటిక్గా హోమియో డాక్టర్ కూడా అప్రోచ్ అయితే కదా ఇంకొంచెం ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ ఉంటుంది. అందుకే పీఈటీ ట్రీట్మెంట్ చాలామంది పేషెంట్స్ తెలియదు మీకు. కాబట్టి ఆ పీఈటీ ట్రీట్మెంట్కు మీ పీఈపీ పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్కు ఒక మంచి డాక్టర్ అప్రోచ్ కావాలి డౌట్ ఉన్నప్పుడు. ఇలాంటి డోస్ తీసుకుంటే కదా హెచ్ఐవిని మనం ఎర్లీగా గుర్తుపట్టచ్చు. ఓకే సార్, ఇంతకుముందు మీరు చెప్పుకున్నట్టుగా లైక్ CD4 కౌంట్ చాలా ఇంపార్టెంట్ అన్నారు. సో CD4 కౌంట్ పెరగడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి హెచ్ఐవి పేషెంట్స్కి? అంటే పేషెంట్కి మీకు CD4 ఎలా పెంచుకోవాలో తెలియదు, అది మెడికల్ మేనేజ్మెంటా ఫుడ్ మేనేజ్మెంటా కదా. ఫుడ్ మేనేజ్మెంట్కి సంబంధం ఉన్నా కూడా మెడికల్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మీకు ERT ట్రీట్మెంట్ స్పెసిఫిక్గా దానికి ఇస్తారు కాబట్టి. చాలామంది పేషెంట్స్కి CD4 కౌంట్ పెంచుకోవాలని ఉంటుంది కానీ ఎలా పెంచుకోవాలో తెలియదు మీకు. ఎందుకంటే మీకు మన దగ్గరికి వచ్చేసరికి CD4 కౌంటు ఈ 170-150 పడిన పేషెంట్స్ ఉన్నారు. నేను చూసిన 100 కేసుల్లో మీకు ఆల్మోస్ట్ ఆల్ అలానే ఉన్నాయి మీకు కేసెస్. బట్ ఇక్కడ ఏఆర్టీ వాడుతున్నా మాకు CD4 కౌంట్ పెరిగిన పేషెంట్స్ కూడా ఉన్నారు మీకు. అంటే మీకు ఇక్కడ ఏమైంది అంటే ఇక్కడ CD4 కౌంట్లో వేరియేషన్ ఉన్నప్పుడు మీకు డాక్టర్ని మనం అప్రోచ్ అయినప్పుడు దాని మేనేజ్మెంట్ ఆఫ్ మెడిసిన్స్ తీసుకుంటూ కూడా ఆహారంలో చాలా మంచి మార్పులు తెచ్చుకోవాలి. అంటే ఇప్పుడు హెచ్ఐవి పేషెంట్ ఎప్పుడు కూడా తప్పనిసరిగా బ్యాలెన్స్డ్ ఫుడ్ ఉండాలి. ఏదో తింటున్నాం పోతున్నాం అనుకోకూడదు. ఆల్కహాల్ అలవాటు ఉంటే ఆల్కహాల్ తగ్గించుకోవాలి. స్మోకింగ్ ఉంటే స్మోకింగ్ మానేయాలి తప్పనిసరిగా. నాన్ వెజ్ ఫిష్ తీసుకోవచ్చు, చికెన్ తీసేసుకోవచ్చు, నట్స్, ఆల్మండ్స్, బాదం, దానిమ్మ లాంటివి తీసుకోవాలి, ఫ్రూట్స్ బాగా తీసుకోవాలి, ఆకుకూరలు బాగా తినాలి. ఇవన్నీ కూడా మీకు ఏమవుతాయి మీకంటే ఈ వాల్నట్స్ కానీ ఫ్లాక్స్ సీడ్స్ కానీ ఇవన్నీ మనం ఇప్పుడు ప్రజెంట్ అవేర్నెస్ కూడా ఎక్కువగానే ఉంది కాబట్టి ఈ టైప్ ఆఫ్ ఫుడ్ని ఒక డాక్టర్ అప్రోచ్ అయినప్పుడు ఒక మంచి డైట్ కన్నా ప్లాన్ చేసుకుంటే కన్నా తొందరగా రికవరీ ఫాస్ట్గా అవుతారు. అంటే మనకు పేషెంట్ తొందరగా డౌన్ అయిపోడు. ఎందుకంటే మనం చూస్తున్నాం కదా మనకి ఆహారం, మన ఫుడ్ మేనేజ్మెంట్తో పాటు మెడికల్ మేనేజ్మెంట్ ఎండు చేసి మన పేషెంట్ చూస్తున్నాం కదా. ఈవెన్ 30 ఉన్న పేషెంట్ కూడా మీకు ఇప్పుడు 6-7 ఇయర్స్ అయింది ఆ పేషెంట్ అదే వచ్చి హ్యాపీగానే ఉన్నాడు. 30 ఉన్నట్టు ఇంకా చనిపోవాలి రూల్ ప్రకారం, ఎందుకంటే ఇంకా కొలాప్స్డ్ కండిషన్ అది. మన 30 అతను కూడా మీకు 26 ఇయర్స్ అబ్బాయి హ్యాపీగానే ఉన్నాడు, ఇబ్బంది లేదు. అంటే అతను మేనేజ్ చేయగలిగాం మనం. కానీ ఇక్కడ బ్యాడ్లకు ఏమైంది, ఆ అబ్బాయికి 30 పెరగట్లేదు, 70 వరకు వస్తాం తప్ప 200 దాటట్లేదు. కానీ 30-70 మధ్యలో ఆ అబ్బాయికి నిజంగా అయితే క్రిటికల్ కండిషన్స్ అవన్నీ కూడా. కానీ హోమియోపతి వాడడం వల్ల ఏమైంటే అతను మేనేజ్ అవుతూ ఉన్నాడు.
అంటే ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా ప్రశాంతంగా ఉన్నాడు. కానీ బ్యాడ్ లక్ ఏమైందంటే కౌంట్ పెరగట్లేదు ఆ అబ్బాయికి. ఎందుకు ఎన్నో ఎవాల్యుయేట్ చేశాం కానీ ఆ కేసు ఎందుకు కొంచెం కాంప్లికేటెడ్గానే ఉంది. సరే, దేవుడి దయ పెరగచ్చు చెప్పలేము. ఓకే సార్. సో అయితే సార్కి ఇప్పుడు ఎర్లీ సైన్స్ ఆఫ్ హెచ్ఐవి ఉన్నవాళ్ళు హోమియోపతిలో అప్రోచ్ ఎలా ఉంది, మెడికల్ మేనేజ్మెంట్ ఎలా ఉంది? అంటే మీకు ఈ ఎర్లీ సైన్స్ అనేది మీకు గుర్తుపట్టడానికి చెప్పాను నేను. ఎందుకంటే హెచ్ఐవిని గుర్తుపట్టడానికి హెచ్ఐవి ట్రీట్మెంట్కి వచ్చేసిన తర్వాత ఇంకా ట్రీట్మెంట్ మార్చుకోవాలి. వాళ్ళు ఏఆర్టీ ట్రీట్మెంట్ వాడుతున్నా హోమియోపతి డాక్టర్ అప్రోచ్ కావడం చాలా ఇంపార్టెంట్. చాలామంది పేషెంట్స్కి అంటే హోమియోపతికి మేనేజ్మెంట్ ఎలా అవుతుందా అనేవాడున్నారు. మీకు వేల కేసులు గవర్నమెంట్ హాస్పిటల్ కూడా హెచ్ఐవి యూనిట్స్ ఉన్నాయి కాబట్టి చూసుకున్నారు. ప్రాక్టికల్గా నేను చూసిన కేసులో కూడా హోమియోపతి వల్ల మీకు CD4 కూడా బాగా పెరుగుతుంది. ఈవెన్ నేను 1100-1300కి వచ్చిన పేషెంట్స్ కూడా చూశాను. 1300 అంటే మీకు మనకు చేస్తే కూడా అంతే ఉంటుంది ఆల్మోస్ట్, అంటే నార్మల్ హ్యూమన్ బీయింగ్ కూడా. కానీ CD4 కౌంట్ ఎప్పుడు కూడా 200 లోపల పడకుండా చూసుకోవాలి. CD4 కౌంట్ 200 పడింది అనుకోండి, పేషెంట్ లైఫ్ అండ్ డెత్ సమస్య అయిపోతుంది పెద్దానికి కూడా. అంటే లైఫ్ స్పాన్ ఏమైనా కాంప్లికేట్ కావచ్చు. ఎందుకంటే అది 150 ఉన్నింది అనుకోండి, ఆటోమేటిక్గా పేషెంట్కి ఏ ఫీవర్ వచ్చింది, టైఫాయిడ్ వచ్చింది, న్యూమోనియా వచ్చింది, కొలాప్స్ అయిపోతారు, టక్కని చనిపోయే ఛాన్స్ ఉంటుంది. అలాంటి కేసులు మనకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తాయి. అందువల్ల మీకు ఏంటంటే హోమియోపతిక్ మేనేజ్మెంట్లో మీకు మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి. మీకు ఇప్పుడు క్రోటాలస్ ఒకటే కాకుండా హోలిస్టిక్గా తీసుకోవాలి. చాలామంది పేషెంట్స్ ఏమనుకుంటారు, ఏ టీవీలో చూస్తాం సార్ క్రోటాలస్ అనే డ్రగ్ బాగా పనిచేస్తున్నారు కదా హోమియోపతిలో, ఈవెన్ గవర్నమెంట్ హాస్పిటల్స్ అదే ఇస్తున్నారు కదా, అది వాడుకుంటే చాలు మీ దగ్గర అనవసరం లేదనుకుంటారు. నా ఉద్దేశం ఏమంటే క్రోటాలస్ ఒకటే కాదు, కాన్స్టిట్యూషన్గా ట్రీట్మెంట్ హోమియోపతి డాక్టర్ దగ్గర ఉంటే కదా సపోర్టివ్ ట్రీట్మెంట్ కూడా ఎక్కువగా ఇవ్వగలుగుతారు. అంటే మీ క్రోటాలస్తో పాటు ఇంకొంచెం బాడీకి ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచడానికి కావచ్చు, స్ట్రెంత్ ఇవ్వడానికి కావచ్చు, న్యాచురల్గా డిఫెన్స్ మెకానిజం మనం యాక్టివేట్ చేయడానికి కావచ్చు, ఇవన్నీ కూడా హోమియోడాట్ ఇవ్వగలుగుతారు. అందువల్ల మీకేమో అంటే ట్రీట్మెంట్ పార్ట్ హోలిస్టిక్గా తీసుకోండి. ఏదో ఆ ఒక్క డ్రగ్గే వేసుకుంటూ పోయి మాకేం పెరగలేదన్న పేషెంట్స్ చూశాను, పెరిగిందన్న పేషెంట్స్ ఇద్దరమే చూసాం మీకు. అంటే మీకు ఏఆర్టీ వాడినా పెరిగిన వాళ్ళు ఉన్నారు, క్రోటాలస్ వేసుకున్న మాకేం రాలేదు అన్నవాళ్ళు ఉన్నారు. బట్ ఇక్కడ ఏమైంది, జరిగింది ఏమంటే సొంత ప్రిస్క్రిప్షన్స్ పనికిరావు, ఓన్ ప్రిస్క్రిప్షన్స్ ఎప్పుడు ఏదో కౌంటర్ దగ్గర తీసుకుని ఓది కౌంటర్ తీసుకునే మెడిసిన్స్ పనికిరావు. ఈ ఓటీసీ వల్ల మీకు ఏమవుతుందంటే పేషెంట్కి సక్సెస్ రేట్ తక్కువైపోతుంది. సో డాక్టర్ని అప్రోచ్ అయితే కానీ మంచి డాక్టర్ను తప్పనిసరిగా పరిష్కారం దొరుకుతుంది, మంచి లైఫ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది మీకు. అది చాలా ఇంపార్టెంట్. చూసారు కదండి ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఎలా తీసుకోవాలో, తీసుకోవాల్సిన ఆహారం కూడా చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సార్.